హే గైస్, వెల్కమ్ టు డైనమిక్ తెలుగు ఛానల్. నా పేరు పుష్ప. నేరం చేసిన నేరస్తుల్ని, వేటాడి చంపే పోలీసుల్ని మనం సినిమాల్లో చూస్తుంటాం. బాధితులకి త్వరగా న్యాయం అనేది రియల్ లైఫ్లోనే జరుగుతుంది. కానీ మన సజ్జనార్ గారు రియల్ లైఫ్ సింగం. ఈ రియల్ హీరో గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సజ్జనార్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. సజ్జనార్ గారు అక్టోబర్ 24, 1968 కర్ణాటక స్టేట్ లో ఉన్న హుబ్లీలో పుట్టారు. సజ్జనార్ గారి నాన్న పేరు చెన్నప్ప గారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా, ఇంకా సోషల్ యాక్టివిస్ట్ గా వర్క్ చేశారు. అమ్మగారి పేరు గిరిజ. సజ్జనార్ గారు తన ప్రైమరీ ఎడ్యుకేషన్ ని హుబ్లీలో ఉన్న లైన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కంప్లీట్ చేశారు. ఇంటర్ తర్వాత హుబ్లీలో ఉన్న జేజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకామ్ తో డిగ్రీని ఫినిష్ చేశారు. ఆ తర్వాత ధార్వాడ్ జిల్లాలో ఉన్న కౌసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి MBA కంప్లీట్ చేశారు. ఆ తర్వాత UPSC ఎగ్జామ్ క్రాక్ చేసి 1996 బ్యాచ్ IPS ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. సజ్జనార్ గారు తన కెరీర్ ని వరంగల్ డిస్ట్రిక్ట్ లో జనగాన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా స్టార్ట్ చేశారు. తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా చేశారు. నెక్స్ట్ ఆక్టోబస్ అండ్ ద ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత మార్చి 2018లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. సజ్జనార్ గారు ఇండియాలో ఉన్న మోస్ట్ డిసిప్లైన్ పోలీస్ ఆఫీసర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అపాయింట్ అయిన తర్వాత సిటీలో క్రైమ్ రేట్ తగ్గించడానికి సజ్జనార్ గారు చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అంతేకాదు, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కోసం చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా ఉమెన్ సేఫ్టీ గురించి, చిల్డ్రన్ సేఫ్టీ గురించి, ఐటీ సెక్యూరిటీ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, ట్రాఫిక్ ఇష్యూస్ గురించి చాలా స్పెషల్ మెజర్స్ తీసుకుంటారు. తెలంగాణలో మావోయిస్ట్ యాక్టివిటీస్ ని నిర్మూలించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సజ్జనార్ గారు అపాయింట్ అయ్యాక తెలంగాణలో మావోయిస్ట్ యాక్టివిటీస్ ని తన టీమ్ తో కలిసి తన కౌంటర్ స్ట్రాటజీస్ తో చెక్ పెట్టారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా సజ్జనార్ గారికి పేరుంది. 2000 తెలంగాణలో ఉన్న వరంగల్ డిస్ట్రిక్ట్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సర్వీస్ చేస్తున్న టైంలో ముగ్గురు అబ్బాయిలు, స్వప్నిక ప్రణీత అనే ఇద్దరు అమ్మాయిల పైన యాసిడ్ పోశారు. ఈ అమ్మాయిలు వరంగల్ లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నారు. ఆ ముగ్గురు అబ్బాయిల్లో శ్రీనివాస్ అనే అబ్బాయి స్వప్నిక అని లవ్ చేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ప్రేమించలేదు అనే కోపంతో స్కూటీ పైన వెళ్తున్న స్వప్నిక పైన వాడు యాసిడ్ పోశాడు. ఈ ఇన్సిడెంట్ లో స్వప్నిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వప్నికతో పాటు బైక్ మీద వెళ్తున్న ప్రణీత మీద కూడా యాసిడ్ పడింది. దాంతో ప్రణీత తీవ్రంగా గాయపడింది. చాలా కాలం ట్రీట్మెంట్ తర్వాత ప్రణీత కోలుకుంది. నేరం చేసిన ఆ ముగ్గురు నిందితుల్ని సీన్ రికన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తున్నప్పుడు వాళ్లు తప్పించుకోవడానికి పోలీసుల పైన రాళ్లతో అటాక్ చేశారు. దాంతో పోలీసులు ఆ ముగ్గురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. వెటరన్ డాక్టర్ అయిన దిశని అత్యాచారం చేసి చంపేసిన నలుగురు చీడ పురుగుల్ని కేసు ఫైల్ అయిన కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేశారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో నిందితులు తప్పించుకోవడానికి పోలీసుల మీద అటాక్ చేశారు. దాంతో పోలీసులు తమని తాము కాపాడుకోవడానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేయక తప్పలేదు. మన ఇంట్లో మనం పెంచుకునే చెట్టుకి చీడ పురుగు పడితే ఆ చీడ పురుగుని చెట్టు నుంచి తీసి పక్కన పడేస్తే ఆ పురుగు వేరే చెట్టెక్కి ఆ చెట్టుకున్న ఆకుల్ని తినడం స్టార్ట్ చేస్తుంది. చెట్టు బతకాలంటే ఆ చీడ పురుగు చావాల్సిందే. అలాగే సొసైటీ బాగుండాలంటే సొసైటీలో ఉన్న చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. ఆ పనే చేస్తున్నారు సజ్జనార్ గారు. ఏ బిగ్ సెల్యూట్ టు యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ని మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా నాకు చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.